ఎప్పుడూ చేతితో ధనస్సు ఉంటుంది. అందుకే వీరరాఘవ విజయరాఘవ అని రెండు పేర్ల చేత ప్రత్యేకంగా కీర్తింపబడుతుంటాడు. అటువంటి రాఘవుడు ధనస్సు పేరు చెప్తే జ్ఞాపకానికి వస్తాడు. అయితే నాకమ్మ ఒక ధనస్సు కనపడింది, ఆ ధనస్సు కనపడినటువంటి కారణం చేత నాకు రాముడు జ్ఞాపకానికి వచ్చాడు అన్నారు మోకశంకర్. ఎక్కడ కనపడింది ధనస్సు? ఆయన కూర్చున్నది అమ్మవారి యొక్క శుక్రవార మంటపంలో కూర్చుని ఉన్నారు. కాంచీపురంలో కామాక్షి అమ్మవారి దేవాలయంలోకి వెళుతుంటే శుక్రవార మంటపం అని ఉంటుంది. అక్కడికి ప్రతి శుక్రవారం నాడు అమ్మవారి యొక్క ఉత్సవమూర్తిని తీసుకొచ్చి ఏదో సంగీత కచేరి అవి చేస్తారు, సంగీత సేవ అవిని, అందుకని దానికి శుక్రవార మంటపం అని పేరు. అక్కడ కూర్చుని ఉన్నారు మూకశంకరులు. అమ్మవారు నడిచి వెడుతుంటే ఆయనకి ఆమె యొక్క అనుగ్రహం ప్రాప్తించింది. అప్పుడు ధనస్సు కనపడేటటువంటి అవకాశం ఎక్కడుంది? ఇంకా మూలమూర్తి అంటే చెరుకు విల్లు పట్టుకుంది అని అనొచ్చు. ఇప్పుడు ఎక్కడ కనపడింది అంటే ఆమె యొక్క కనుబొమ్మల వంక చూస్తే ఆ కనుబొమ్మలు ఆయనకి ధనస్సులా కనబడ్డాయట. చూడండి, లోకంలో ధనస్సు ఎలా ఉంటుంది? ఇలా ఉండి ఇలా ఉంటుంది. అది అమ్మవారి కనుబొమ్మలు కూడా ఇలా ఉండి ఇలా ఉంటే ఆయనకి ఒక్కసారి ఇలా చూసేటప్పటికీ ఈ మధ్యలో రాముడు పట్టుకున్నట్టు అది ధనస్సులా కనపడింది. అమ్మవారు మామూలుగా ఇలా కూర్చుందనుకోండి, ఆ కనుబొమ్మలు కలిసి లేవు అన్న తెలుస్తుంది. కనుబొమ్మలు ముడివేసింది అనుకోండి, అసలు అక్కడ అంటే రెండు కనుబొమ్మలు కలుసుకునే చోట, ఆ బొట్టు పెట్టుకునే చోటుకి కింది భాగంలో వెంట్రుకలు ఉన్నాయా లేవా అన్నది తెలిసే అవకాశం ఉండదు, ఎందుకంటే ముడత పడుతుంది. అయితే ఇక్కడ ఒక పెద్ద చిక్కు వస్తుంది. అసలు కనుబొమ్మలు రెండు ముడి వెయ్యాలంటే ఒకటి చింత ఉండాలి, ఏదో ఆలోచన ఉండాలి, దేని గురించో ఆలోచిస్తూ ఉండాలి. దేని గురించో ఆలోచన ఎందుకు ఉంటుంది? ఏదో కోరిక ఉంటే, ఏదో విషయం అర్థం కాకపోతే, దేని గురించో ధ్యానం చేస్తుంటే అప్పుడు ప్రసన్నంగా ముఖం ఇలా ఉండకుండా ఇలా కనుబొమ్మలు ముడిపడతాయి. ఏదో ఆలోచిస్తున్నాడు అనుకోండి, ఏదో విషయం స్ఫురణకి రాలేదు, స్ఫురణకి రాకుండా ఆలోచిస్తూ ఉంటే అది సహజమైనటువంటి మార్పు, కనుబొమ్మలు రెండు ఇలా ముడిపడతాయి. మరి అలా ముడిపడితే కదూ ధనస్సులా కనపడుతుంది. బాగా దగ్గరగా చేరి కనపడేటటువంటి లక్షణాన్ని పొందుతుంది. అసలు అమ్మవారు దేని గురించి ధ్యానం చేస్తుంది? ఆవిడ దేని గురించి ఆలోచిస్తుంది? ఆవిడకి ఆలోచించడానికి ఏముంది? అయ్యో ఇది ఎలా తెల్లవారు లేస్తే అన్న ఆలోచనకి అవకాశం ఏముంది ఆవిడికి? అంటే దీని పరిష్కారం శంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో చెప్పారు. భ్రువవు భుగ్ని కించిత్ భువన భయ భంగవ్యసనిమి అన్నారు. అయ్యో నా బిడ్డలు వీళ్ళందరూ ఏదో ఒక దానికి ఎప్పుడూ ఏదో అలమటిస్తూ ఉంటారే, ఏదో లేదని బాధపడుతుంటారే, వీళ్ళని నేను ఆదుకోగలను, వీళ్ళని నేను కాపాడగలను, కానీ వీళ్ళకి బుద్ధి ఇచ్చాను, వీళ్ళొక్కసారి నా వంక తిరిగి నమస్కరిస్తే నేను అనుగ్రహించవచ్చు, ఒక్కసారి నా వంక తిరిగి నమస్కారం చేయరే, ఇంత బుద్ధినిచ్చినా శాస్త్రం ఇచ్చినా గురువునిచ్చినా. శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏమిటి అంటే శంకర భగవత్పాదులు వ్యాఖ్యానం చేస్తారు, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కడితా సిద్ధి ఇయా వస్తూపలభ్యతి. జీవితంలో ఒక ప్రయోజనం కలగాలి అంటే శ్రద్ధావంతుడై ఉండాలి. శ్రద్ధావంతుడు అని ఇప్పుడు పిలుస్తారంటే శాస్త్రమునందు గురువుగారు చెప్పిన మాట యందు ఎవడు విశ్వాసమును కలిగి ఉన్నాడో వాడు శ్రద్ధ కలిగిన వాడు అని పిలుస్తారు. వీళ్ళకి శ్రద్ధ ఉండాలి కదా, నేను బుద్ధినిచ్చినప్పుడు బుద్ధినిచ్చాను, శాస్త్రమిచ్చాను, గురువునిచ్చాను, వీళ్ళు ఆశ్రయించరే, అందుకనే ఆవిడ కనుబొమ్మలు ముడివేస్తుంది. భ్రవవు భుగ్నే కించిత్, కొద్దిగా ముడివేసి భువన భయభంగ వ్యసనిని, పాపం వీళ్ళ యొక్క బాధల్ని నేను తీర్చగలనే, వీళ్ళు నా వంక తిరగరు, ఒక్క నమస్కారం చేయరు, నన్ను అడగరు, అడగకపోతే తీర్చకూడదా అంటే మరి బుద్ధినిచ్చానుగా, ఒక్కసారి నా వంక చూడటం లేదు, తిరగట్లేదు, ఒక్కసారి తిరిగితే నేను భక్తిపాశం వేసి లాక్కుంటాను ఆ పాదాల దగ్గరికి, అసలు తిరగడే, ఇంకేం చేయను. కాబట్టి అదిట ఆవిడ చింత. ఇప్పుడు ఆవిడ చింతకి కారణం ఎవరంటే మనం. అందుకని ఇలా కనుబొమ్మలు ముడివేసి ఉంటుంది. అలా కనుబొమ్మలు కొద్దిగా కించిత్ బాగా ఇలా ముడేసిందనుకోండి, ఆవిడకి ఏదో కోపం కూడా వచ్చిందని గుర్తు. అంటే ఏ మహిషాసురుడో ఏ రాక్షసుడో ఎక్కడో బయలుదేరాడని గుర్తు. అందుకని బాగా ముడివేసింది అంటే కించిత్ మనసులో ఏదో వ్యగ్రతని పొందింది అని అనుమానం వస్తుంది.
కాబట్టి మనసులో వ్యగ్రత పొందిందని మీరు అనుకోకండి. ఆలోచన చేస్తోంది అంతవరకే. ఆలోచన చేస్తున్నప్పుడు ఇలా ముడి గట్టిగా వేసేసి తీవ్రంగా చూడవలసిన అవసరం ఉండదు. చూపు ప్రసన్నంగా ఉన్న కొద్దిగా ఇలా ముడి వేసి ఏదో ఆలోచన చేస్తూ ఉంటాడు. కించిత్ ఓ ఏం మాట్లాడతారో శంకరాచార్యులు గారు, అసలు ఏమి ధ్యానం చేస్తారో మహానుభావులు. కాబట్టి భ్రువౌ భుగ్నీ కించిత్ భువన భయ భంగ వ్యసనిని అది ముఖశంకరులు దర్శనం చేసి చెప్తున్నారు. కుంఠీకరోతు విపదం మమ కుంచిత భ్రూ చాపాంతర శ్రిత విదేహ భవానురాగ. అదిగో అమ్మా నీ కనుబొమలు చూశాను నేను, చూస్తే నాకు ధనస్సు గుర్తొచ్చింది. ధనస్సు గుర్తు రాగానే నాకు రాముడు గుర్తొచ్చాడు. ఎప్పుడూ ధనస్సు పట్టుకుని ఉండేవాడు రాముడు కాబట్టి నాకు రాముడు జ్ఞాపకానికి వచ్చాడు. రాముడు జ్ఞాపకానికి వచ్చినంత మాత్రం చేత నీలో రాముడు కనపడుతున్నాడని చెప్పడం ఎలా అంటే, నువ్వు ఇలా కదు శంకరులు కూర్చుని ఉన్నారు మూకశంకరులు, ఆవిడ ఇలా చూసింది, ఇలా చూసినప్పుడు పొట్టి చూపు, ఇలా నువ్వు చూసినప్పుడు ఈ కడగంటి చూపులో నాకు రాముని యొక్క లక్షణములు కనపడ్డాయి. ఆ చూపు కాంతిలు ఏమిటవి అంటే, కుంఠీకరోతు విపదం మమ నా యొక్క ఆపదలను పోగొట్టుగాక. ఆ కడగంటి చూపు యొక్క కాంతి ఏది ఉన్నదో అది నా ఆపదలను పోగొడుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.